వెల్కమ్ టు పీడీటీవీ. తిరుమల స్వామివారి లడ్డూ ప్రసాదం అపవిత్రం జరిగింది అంటూ వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో ఈరోజు సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి గారు ఈ పిటిషన్ వేయటం జరిగింది. దీంట్లో సుప్రీంకోర్టు కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం జరిగింది. వీటి గురించి మనతో విశ్లేషించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు పురుషోత్తం రెడ్డి గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడతాం. నమస్తే పురుషోత్తం రెడ్డి గారు. నమస్తే చరణ్ గారు. సార్, ఈరోజు సుప్రీంకోర్టు విచారణలో న్యాయస్థానం కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం జరిగింది. అసలు లడ్డూని పరిశీలించారా, సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా, ల్యాబ్ టెస్టుల్లో రిపోర్ట్లు ఏమొచ్చాయి, కల్తీ జరిగినటువంటి నెయ్యిని వాడటం జరిగిందా లేదా, ఒక సమగ్రమైనటువంటి విచారణ చేసి కల్తీ జరిగింది అని నిర్ధారించుకోకుండా ఈ వ్యాఖ్యలు ఎలా చేస్తారు, ఇంతమంది మనోభావాలు దెబ్బతీయటమే అవుతుంది కదా అనేది సుప్రీంకోర్టు చేసినటువంటి ప్రధానమైనటువంటి వ్యాఖ్యలు. వీటిని ఎలా చూడాలి? ఖచ్చితంగా సుప్రీంకోర్టు ఈరోజు చేసిన వ్యాఖ్యలు కానీ మనం పరిశీలిస్తే సగటు హిందూ యొక్క మనోభావాలకు ప్రతిస్పందనగానే చూడాలి. జరిగిందా జరగలేదా, జరుగుంటే ఎవరు బాధ్యులు అన్నది వేరే ప్రశ్న. ఒక సున్నితమైనటువంటి కోట్లాది మంది భక్తుల మనోభావాలతో ముడిపడినటువంటి శ్రీవారి ప్రసాదాల పట్ల అట్లా మాట్లాడేవచ్చా? ఒకవేళ ఏదైనా మనకు ఆధారం ఉంటే లేదా అనుమానాలుంటే విచారణ చేసే పద్ధతి ఏంటి? ఈ రెండింటినీ చాలా సీరియస్గా సుప్రీంకోర్టు తీసుకుంది. ఫస్ట్ పాయింట్ ఏంటి, ప్రభుత్వం ఒక అంశం ముందుకొచ్చింది. ఈరోజు లోత్రా గారు ఎవరో ప్రభుత్వ తరఫున లాయర్ ఏం మాట్లాడారు, భక్తుల నుంచి ఫిర్యాదులు ఉన్నాయి నాణ్యతలపైన అని. నాణ్యతలపైన ఫిర్యాదులు ఉండడం వేరు, నాణ్యత ప్రమాణాలపైన శ్రీవారి ప్రసాదాల్లో జంతువుల మాంసం వాడడం వేరు. శ్రీ నాణ్యత ప్రమాణాలపైన అనుమానాలతో వ్యక్తం చేస్తే వెంటనే ఏం చేస్తారు, ఆ లడ్డూలని అందులో వాడే పదార్థాలని ల్యాబులకు పంపించి ఎక్కడేం జరుగుతుందో టెస్టులు చేస్తారు, ఒక నిర్ధారణకు వస్తారు, దానికి కారణాలు విశ్లేషిస్తారు, ఎవరైనా అధికారులు తప్పుంటే వాళ్ళపైన చర్యలు తీసుకుంటారు. కానీ నాణ్యత ప్రమాణాల మీద కంప్లైంట్ ఉందని వారు మాట్లాడుతున్నారు. కానీ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు, కొన్ని మీడియా సంస్థలు, కొంతమంది నాయకులు, బీజేపీ వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు క్రిస్టియన్ కాబట్టి జంతువులతో కలిపేశారండి. మీకు వచ్చిన ఫిర్యాదుకి మీరు చేసిన విమర్శలకు ఏమైనా పొందడం ఉందా? కాబట్టి మీరు రాజకీయ కోణంతో విమర్శలు చేశారని విషయం అర్థం అవుతుంది కదా. ఇది మొదటి పాయింట్. రెండో పాయింట్, విచారణ చేసే పద్ధతి ఏంది? ఇంతకాలం మనం ఎవరూ అడగిన ప్రశ్న సుప్రీంకోర్టు అడిగింది అదేంటంటే, కల్తీ అపప్రదైంది ఎందేనికి వస్తుంది, లడ్డూ ప్రసాదాల్లో ఈ జంతువులకు సంబంధించిన కొవ్వు కలిస్తేనే అపప్రద వస్తుంది, వారు తీసుకొచ్చిన నెయ్యిలో కలుసున్నా దాన్ని రిటర్న్ పంపించేస్తారు, తీసుకోదు టీటీడీ, కలిపేస్తే అపప్రద జరిగినట్టు. కానీ అపప్రద జరిగిందని, తప్పు జరిగిందని దేని ప్రామాణికంగా తీసుకోవాలంటే లడ్డు, ఆ లడ్డులు మీరు టెస్ట్కు పంపించారా అనింది. పంపలా, మనం నేనే పంపించాం. ఎవరు అడగిన ప్రశ్న సుప్రీంకోర్టు ఈరోజు అడిగింది, అది చాలా క్రూషియల్. ఏ లడ్డుల్లో అయితే మీరు అనిమల్ ఫ్యాట్ కలిసిందని అనుమానిస్తున్నారో, ఆరోపిస్తున్నారో, ఆ లడ్డూలు టెస్ట్ చేశారా అని అడిగింది. చేయలేదు, నెంబర్ వన్. నెంబర్ టూ, ఒక ల్యాబ్లో ఒక రిపోర్ట్ వస్తుంది, గుజరాత్ ల్యాబ్, ఆ ల్యాబ్ ప్రైవేట్ ల్యాబ్, ప్రిస్టేజియస్ ల్యాబ్ కావచ్చు. ఏ ల్యాబ్లో అయినా ఒక తీవ్రమైన అలిగేషన్స్ వచ్చినప్పుడు వెంటనే సెకండ్ పోతాం, అలిగేషన్ చిన్నదా, జంతువుల కొవ్వు, ఒక మనోభావాలు, రెండో క్వశ్చన్ చేయాలి. పైపెచ్చు గుజరాత్ ల్యాబ్ ఇచ్చిన దాంట్లో అనేక బలహీనతలు ఉన్నాయి, ఒక్కొక్క ఫ్యాట్ ఉండే అవకాశం ఉంది అంటూనే మినహాయింపులు కూడా చెప్పేసింది. ఒకవేళ ఆ సదరు పాలు ఇచ్చే ఆవుకి ఫీడు వీటిలో తేడా వచ్చినా కూడా, ఆరోగ్య సమస్యలు ఉన్నా కూడా ఏదైనా వ్యత్యాసం ఉండే అవకాశం ఉంది అనేసి, అంటే సమగ్రంగా లేదు, పర్ఫెక్ట్ అంటే 100% నిర్ధారణకు రాలేదు. అప్పుడు మరింత బాధ్యత ఉంది, ఇంకొక ల్యాబ్ పంపించాలి. మనకు తిరుపతికి కూతవేటి దూరంలో మైసూర్ ల్యాబ్ ఉంది, మైసూర్ ల్యాబ్కి ఎందుకు పంపలేదు, పంపారో లేదు నాకు తెలియదు. ఎప్పుడైనా మనకు రఘురామకృష్ణనాథ్ కేసులో కాంప్లికేట్ వచ్చినప్పుడు యాడీ పంపించాం, మిలిటరీ హాస్పిటల్ పంపించాం, ఎందుకని ఇక్కడ ఘర్షణ వచ్చినప్పుడు ఏం చేయాలి, నేషనల్ ఇన్స్టిట్యూషన్ పంపించాలి, మైసూర్లో ఉన్నది నేషనల్ ఇన్స్టిట్యూషన్, అడి పంపించి క్రాస్ చెక్కింగ్ చేసుకొని ఒక నిర్ధారణకు వచ్చి యాక్షన్లోకి వెళ్ళిపోండి, తప్పు చేసిన చర్య తీసుకోండి. ఆ పని చేయకుండా జూలైలో రిపోర్ట్ వచ్చింది వెంటనే క్రాస్ చెక్కింగ్ పంపాలి, లేదా జూలైలో రిపోర్ట్ వస్తే వెంటనే యాక్షన్లోకి వెళ్ళిపోవాలి, జూలైలో రిపోర్ట్ ఇస్తే సెప్టెంబర్లో ముఖ్యమంత్రి గారు మాట్లాడడం, ఆ తర్వాత సిట్ చేయడం చూస్తే ఏంటి మతలబ్ అనే విషయం సుప్రీంకోర్టు సీరియస్గా అడిగింది. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు నాకు అనిపిస్తుంది సిట్టుని కోర్టు తిరస్కరిస్తుంది అనుకుంటాను, కోర్టు దాన్ని
బస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పచ్చు ఏమని, మేము ఆల్రెడీ సిట్ చేసాము అడిషనల్ డైరెక్టర్ జనరల్ పోలీస్ రాజ్యంలో జరుగుతుంది కాబట్టి అది తేలస్తుందని చెప్పచ్చు. కానీ ఇక్కడ ముఖ్యమంత్రి గారు కోర్టు అధికారి చెప్పింది, మీరు ఒక నిర్ధారణకు వచ్చేసినారు. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు కల్తీ అయిందని దీనికి జగన్ బాధ్యుడు అని చెప్పేసినాడు కదా, ఉప ముఖ్యమంత్రి గారు అదే చెప్పేసినాడు కదా, ఇంకా విచారణ ఎందుకు అని. ఇప్పుడు బాస్ ఒక నిర్ణయానికి వచ్చేసి తప్ప ఇంక విచారణ ఎందుకు, మళ్ళీ సిట్ చేయడం ఉద్దేశం ఏం విచారిస్తారు మీరు అంటే, లేకపోతే విచారణ చేయకుండానే నిర్ధారణ రాకుండా ఆరోపణ చేస్తున్నారా, అది ఇంకా ప్రమాదం. కాబట్టి నేను అనుకుంటుంది సిట్ని స్థానంలో సుప్రీంకోర్టు ఇస్తే సిబిఐకి, లేదా సుబ్రహ్మణ్య స్వామి వారు గారు కూడా ప్రభుత్వ ఏజెన్సీలతో కాకుండా, ఎందుకంటే రాజకీయ పార్టీలతో ముడిపడి ఉంది కాబట్టి, రాజకీయ కోణం ఉంది కాబట్టి సుప్రీంకోర్టు పర్యవేక్షణలో విచారణ కోరుతున్నారు ఆయన. బహుశా దానికి ఆ పరిధిలో నేనైతే సిట్టు పరిధిలోకి ఏరే నేషనల్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పరిధి దాటిన ఏజెన్సీ విచారణలోకి వెళుతుంది అని నేనైతే నమ్ముతున్నాను. ఖచ్చితంగా ఇది మంచి పరిణామం. ఈ పరిణామం తెలుగుదేశం పార్టీకి రాజకీయంగా ఆత్మరక్షణలో పడినట్టే చాలా తీవ్రంగా ఇబ్బంది పడింది. ఎందుకంటే ఒక బేస్లెస్ ఆర్గ్యుమెంట్తో పోయినారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో వేద్దాం అనుకోండి, ఎప్పటి లోపల వేయాలి, జూన్ 4వ తేదీ లోపల వేయాలి, అప్పుడు వచ్చిన నెయ్యి అప్పుడు వచ్చిన లడ్డు ఆయన ఖాతాలో వేయాలంటే టెక్నికల్గా జూన్ 4 తర్వాత అయితే మన ఖాతా, 4కు ముందు లడ్డు లేవు నెయ్యి లేవు, ఎట్లా వేస్తావు నిజంగా వాడున్నా కూడా. రెండు, మన ఖాతా, మన ఖాతాలో ఏం చేశారు, జూలైలో వచ్చినటువంటి నెయ్యిని పంపించారు, గుజరాత్ ల్యాబ్ పంపించింది, వెంటనే ఏం చేసి ఉండాలి, ఆ లారీలు సీజ్ చేసి ఉండాలి. ఆ ఫ్యాట్ అని వచ్చింది కదా అనిమల్ ఫ్యాట్ అని గుజరాత్, అంటే లారీలు సీజ్ చేసి పంపించారు, లారీలు చక్కగా పంపించేసినారు, మిమ్మల్ని ఎందుకు బ్లాక్ లిస్ట్ పెట్టకూడదు అని పంపించారు. ఇప్పుడు దాన్ని చెక్ చేయాలంటే ఆ లారీలు ఉంటాయా, ఆ నెయ్యి ఉంటుందా, అంటే ఎంత అంటే ఒకదానికి ఒకదానికి బ్లండర్ మిస్టేక్స్. కాబట్టి ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ జనరల్గా జగన్మోహన్ రెడ్డిని తిట్టినట్టే తిట్టేసింది, ముందు వెనక ఆలోచించున్నారు. కాబట్టి విచారణ సుప్రీం పరిధిలోకి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆత్మపరిశీలన పడుతుంది. ఇది ఇప్పటికైనా గుర్తించి జగన్మోహన్ రెడ్డి క్రిస్టియన్ కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి కేసులో అట్లా అనుకున్నాడు కాబట్టి మీరు అనుకునేసి, ఆయన అట్లాంటి వాడు కాబట్టి చేస్తుంటాడు, ఇవన్నీ మీడియాలో మాట్లాడడానికి పబ్లిక్ ఉండే మాట బాగా పనికొస్తాయి. కానీ కోర్టుల ముందు చట్టం ముందు నిలబడదు. ఇప్పటికైనా ప్రభుత్వం దాన్ని గుర్తిస్తే నష్ట నివారణ చర్యలు తీసుకోండి. ఇంకా ఆ పరిధి కూడా దాటిపోయిందిలే, ఇంకా సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూడాలి. కాబట్టి బుధవారానికి ఏదో వాయిదా వేసినట్టున్నారు. ఖచ్చితంగా నేను అనుకుంటున్నాను ఈ సమస్యకు ఒక ముగింపు, హేతుబద్ధమైన ముగింపు వస్తుంది. తప్పు చేస్తుంటే వాళ్ళు పనిష్ అవుతారు. తిరుమల తిరుపతి దేవస్థానాన్ని ఆసరాగా చేసుకుని రాజకీయ ఉపన్యాసాలు చెప్పేవాళ్ళకు కూడా ఈ కేసు ఒక హెచ్చరిక ఉంటుంది, వాళ్ళు కూడా శిక్ష అనుభవిస్తారు. ఖచ్చితంగా సుప్రీంకోర్టు పరిధిలోకి వస్తే మాత్రం ఈ సమస్యకు ముగింపుతో పాటు తప్పు చేసున్నా తప్పుడు ఆరోపణలు చేసున్నా వాళ్ళకి పనిష్మెంట్ అయితే సీరియస్గా ఉంది. సరే, అయితే సుప్రీంకోర్టు మరొక వ్యాఖ్య చేసింది, కేంద్ర ప్రభుత్వాన్ని అడుగుతూ ఒక స్వతంత్ర దర్యాప్తు సంస్థకి ఈ కేసుని అప్పగించడంలో మీ అభిప్రాయం ఏంటో చెప్పండి అని చెప్పి కేంద్రాన్ని అడిగింది. సో అంటే ఇది సిబిఐకి అప్పగించాలి అనేటువంటి థాట్ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తున్నట్లుగా ఉంది. ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ కనుక సిబిఐకి అప్పగించవచ్చు అని చెప్తే సిబిఐ చేతికి వెళ్ళే అవకాశం ఉందా, లేదా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జితో కానీ లేదా రిటైర్డ్ జడ్జితో కానీ ఒక ప్రత్యేకమైన కమిటీ ఏర్పాటు చేసే అవకాశాలు ఉంటాయా? ఇప్పుడు సిట్ ఎందుకు ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, సుప్రీంకోర్టులో ఎవరు పిటిషన్ వేసినా, సుబ్రహ్మణ్య స్వామి గారు ఒక పిటిషన్, సుబ్బారెడ్డి గారు ఒక పిటిషన్, ఇంకొక భక్తుడు ఒక పిటిషన్ వేశారు. ఆ పిటిషన్లో వాళ్ళని ఎవరైతే ప్రతివాదులు చేస్తారో వాళ్ళందరికీ నోటీసులు పంపిస్తారు. సుబ్బారెడ్డి గారి కేసులో బహుశా సిబిఐని అడిగినట్టున్నారు. సిబిఐని అడుగుతారు, దీనిపైన మీరు కేంద్ర ప్రభుత్వం అడుగుతారు, దీనిపైన మీ హోంశాఖని అడుగుతారు, మీరు చెప్పిన స్వతంత్ర దాన్ని. సుబ్రహ్మణ్య స్వామి గారు రెండు వద్దు, సిట్టింగ్ జడ్జి అడుగుతున్నారు, లేదా రిటైర్డ్ జడ్జి అడుగుతున్నాడు సుప్రీంకోర్టు, అది కూడా దానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపిస్తారు, దీనిపైన మీ అభిప్రాయం చెప్తున్నాం. అప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అవసరం లేదు, ఆల్రెడీ అడిషనల్ డీజీ గారి నాయకత్వంలో సిట్ చేసామని చెప్పడం కోసం సిట్ వేసినారు. ఓకే, ఇంతకాలం ఏంది ఇప్పుడు ఎందుకు వేసినారు, అవుట్ పోతుందేమో అని. ఇప్పుడు ఏం చేస్తుంది ముఖ్యమంత్రి గారి ఆ ప్రకటన చేయడం వల్ల సుప్రీంకోర్టు విశ్వసించదు. యాజ్ అ చీఫ్ మినిస్టర్ ఒక నిర్ధారణకు వచ్చేసి ఆరోపణ చేసిన తర్వాత దానికి భిన్నంగా వస్తుందా, కింద అనుమానాలు వస్తాయి కదా. అందుకని నోటీసులు ఇవ్వడం సహజం. సిబిఐ కేంద్రానికి అడిగింది కాబట్టి సిబిఐకి ఇస్తారని అడగాలి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నోటీస్ ఇస్తారు. అవన్నీ తీసిన తర్వాత ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత వాళ్ళు స్వతంత్ర నిర్ణయం తీసుకుంటారు. సుబ్రహ్మణ్య స్వామి గారు రెండు వద్దు అన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో బీజేపీ, తెలుగుదేశం, జనసేన మూడు ప్రభుత్వాలు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది, దాంట్లో తెలుగుదేశం పార్టీ ఉండాలి. బీజేపీ కూడా ఎట్టబడితే ఆరోపణలు చేసింది,
కాబట్టి సిబిఐ మీ పరిధిలో ఉందనే చర్చ రాకుండా ఉండాలంటే సుప్రీంకోర్టే కావాలని ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి అడుగుతాడు. మీరు అన్నట్టు రెండు జరిగే అవకాశం, సిబిఐ ఆర్ సుప్రీంకోర్టు పర్యవేక్షణ సిట్టింగ్తో జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే సార్, అయితే చివరిగా ఒక ప్రశ్న, రాజకీయాలకు కనీసం దేవుణ్ణైనా దూరంగా పెట్టండి అని చెప్పి సుప్రీంకోర్టు వ్యాఖ్యానించడం జరిగింది. అలాగే నిర్ధారించకుండా ప్రజల అలాగే భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ వ్యాఖ్యలు కరెక్ట్ కాదని చెప్పింది. అంటే ఇంకా డైరెక్ట్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి చెప్పినట్లే అనుకోవాలి ఈ విషయంలో, ఎందుకంటే వ్యాఖ్యలు చేసింది ఆయనే కాబట్టి. మరి ఇది టీడీపీకి ఆత్మరక్షణలో పడేటువంటి పరిస్థితి అనుకోవచ్చా ఇవి ఆరోపణలు నిజం కాకపోతే? లడ్డూలు మొత్తం వ్యవహారంలో ఆత్మరక్షణ పడుతుంది. నిరూపణగా నిరూపించడానికి స్కోపే లేదు, జరుగున్నా నిరూపించలేరు, జరగదు, వ్యవస్థ బలంగా ఉంది అక్కడ. ఎందుకంటే చేప కానీ ఈ జంతువుల మాంసంతో వడినటువంటి నెయ్యి ఒక ఉపదార్థం వాడితే స్మెల్ వచ్చేస్తుంది. అక్కడ వందల మంది బ్రాహ్మణులు, వైశాఖన బ్రాహ్మణులు నిష్ఠతో లడ్డూలు చేస్తుంటారు. టీటీడీఓకి రాజకీయాల్లో తెలియచ్చు, ఆఫీసర్ ఒకడు అమ్ముడు పోవచ్చు, కానీ వందల మంది బ్రాహ్మణులు వైష్ణవ బ్రాహ్మణులు అక్కడ ఉత్పత్తి చేస్తున్నారు. కొన్ని వందల మంది ఆ ట్రైల్ దోసుకుంటూ అక్కడ ఉన్నారు. వారు కోరుకోకుని వాసన రాదా? వచ్చేసిన తర్వాత ఇలాంటి జర్నలిస్ట్ చెప్పారా? సీఎం చుట్టుకుంటేనే తిరుమల తిరుపతి దేవస్థానంలో భక్తి మీద ప్రేమతో, కొంతమంది స్వార్థంతో చేస్తారు, కొంతమంది ఇది అన్యాయం అయిపోతుందని చేయరా? ఎందుకు చెప్పలేదు? ఇలాంటి జర్నలిస్ట్లు కనుక్కుంటారు కదా, ఈ ఐదేళ్ళు రాలేదు, మనకు కూడా వాసన వచ్చేస్తుంది కదా. అందులో ఒక కిలోన అర కిలోన రోజుకి 15,000 కిలోలు నాలుగు మాటలు ఏం తిరుగుతా అంటే ఆ లడ్లు వాసన వస్తుంది మనకి. మనకి ఊరికి నాకు నేనైతే చాలాసార్లు వెళ్ళిన ఈ ఐదేళ్ళు, నేను ఏదో ఇప్పుడు నిన్నటి వరకు కూడా నాకు అలాంటి స్మెల్ అయితే రాలేదు. కానీ జరిగే అవకాశం లేదు, ఫస్ట్ పాయింట్. 100% జరిగే అవకాశం లేదు, జరుగున్నా మీరు నిరూపించలేరు, ఎందుకంటే మీరే టెస్ట్ చేయండి. కాబట్టి ఇంత బేస్లెస్ విషయం ఎత్తుకున్నారు కాబట్టి తెలుగుదేశం పార్టీ ఓవరాల్గా ఈ విషయంలో ఆత్మరక్షణలో పడినట్టే. అది ఎంత ఆత్మరక్షణ అనేది ఇంకా సుప్రీంకోర్టు తీసుకోబోయే చర్యలు, జరిగే విచారణ, వచ్చే ఫలితాలు బట్టి ఆధారపడి. ఓకే, థ్యాంక్ యూ పురుషోత్తం రెడ్డి గారు, ఈ అంశాల మీద మీ విశ్లేషణ అందించినందుకు ధన్యవాదాలు.